हाई एव्रीवन वेलकम टू माय चैनल नेनु चिक्कुडुकाय करी चेयबोतुन्नानु सो प्रोसेस एंटो इक्कड चूसेद्दाम सो कड़ाई हीट अयिपोयिंदी नेनु ऑयल वेस्तुन्नानु ऑयल वेडैपोयिंदी जिलकर नेक्स्ट तालिंपु गिंजलु वेस्तुन्नानु इप्पुडु नेनु आनियन्स पच्चिमिर्चि वेस्तुन्नानु नेक्स्ट साल्ट वेस्तुन्नानु साल्ट इप्पुडु आनियन्स कोंचेम फास्ट फ्राई अयिपोतुंदि सो गोल्डन कलर वच्चे वरकु मनं फ्राई चेसुकोवालि मुंद पेट्टेसुकुन्नां सो मनं 2 मिनिट्स कि ओकसारि कलुपुकुंटू उंडालि लेदंटे माडिपोतुंदि इंका आनियन्स फ्राई अव्वालि ఆనియన్స్ ఉడికిపోయింది ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న గోడి చిక్కుడుగాయ వేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఇక నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను సో 80% కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను సో ముందు ఎందుకు వేయలేదు అంటే మాడిపోతుందని వేయలేదు 80% కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అవడానికి 2 నిమిషం టైం పడుతుంది అంటే సో 80% కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేసుకుంటే ఏం కాదు సో ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే అయిపోతది కారం వేస్తున్నాం ఓ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం వేస్తే సరిపోతది సో కారం కూడా పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఉడికిపోయింది సో మనం ఇక ఫైనల్ గా కొరియాండర్ పౌడర్ వేసుకుందాం సో ఉడికిపోయింది చూసారా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒక 1 మినిట్ తర్వాత ఇప్పుడే కొరియాండర్ పౌడర్ వేసాం కదా సో 1-2 మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిపోయింది కర్రీ సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ని టింగ్ టింగ్ అని కొట్టండి Thank you for watching.